కథలు నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 375వ వినిపించే కథ వికే 375 శ్రీ కెవి మేఘనాథ రెడ్డి గారి కథ పనిమంతుడు. రచయిత శ్రీ కెవి మేఘనాథ రెడ్డి గారు ప్రస్తుతం పుత్తూరులో ఉంటున్నారు. వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనింగ్, వెడ్డింగ్ ఈవెంట్స్ చూస్తుంటారు. అక్షరాల త్రోభ వారి జాతీయ పురస్కారం, అక్షరాంజలి, సృజన సాహితీ, మలిశెట్టి సీతారాం, సోమేపల్లి, gotelugu.com, MSR, తెల్సా కథా పురస్కారాలు వారందుకున్నారు. మొత్తం మీదుగా 31 కథలు, 2 నవలలు, 600 పైచిలకు కవితలు, 60కి పైగా సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు వ్రాశారు. సృజన సాహిత్య సంగమం సంస్థ స్థాపించి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పుస్తక పోటీలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్నారు. తమను సాహిత్యానికి పరిచయం చేసిన స్నేహితులు శ్రీ బాపురం నరహరిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటారు శ్రీ కెవి మేఘనాథ రెడ్డి వినయంగా. వారి ఈ కథ పనిమంతుడు MSR కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ. ఈ గిరిజనుల కథను వారి మాండలికంలో నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. నిర్మలమైన ఆకాశంలో సహస్ర కిరణుడి స్వర్ణకాంతలు సింగిడి రంగుల్లో మిళితమై అప్పుడే పుట్టిన పసిబిడ్డ స్పర్శించినట్టు మృదువుగా ప్రకృతిని తాకింది. పాపిటలా తీసిన దారికి ఇరువైపులా శిఖర చెట్ల నుండి తెలతెల్లని పూత నేల రాలుతున్నది. కూర్చిన ముత్యాల దండ తెగి పూసలు కిందపడినంత వయ్యారంగా ఆ దారిని అనుసరిస్తూ పలుగుపార సుట్ట చేసి సుట్టపై పెట్టుకుంది. కుడిభుజానికి చిక్కం, నడుముకి పక్కగా వక్కాకు తిత్తి, ఎడమ పక్కన సంకలో బిడ్డను ఎత్తుకుని అవలీలగా అంతే కులుగ్గా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నది రంగి. తలకు తుండుగుడ్డ, కుడిభుజం మీద గుణపం, ఎడమ చేతిలో చిక్కగాలిన బుట్ట, ఆ బుట్ట లోపల మట్టికుండ, ఆ కుండలోపు పచ్చి ఆకులు పిడకలు, పైకెత్తి కట్టిన లుంగితో ఎంతో హుందాగా అంతే సునాయాసంగా నడిచేస్తున్నాడు రంగడు. పనిమంతులు పొద్దు పొద్దున్నే యాడనో ఎలబారిండారే, ఆప్యాయమైన పిలుపు వారి చెవిని తాకింది. రంగడు ఠక్కున తిరిగి చూసి, అన్నావు పనిమంతుడు లెక్కన నీ ఉండావు, మేమేడ పనిమంతులం అన్నాడు. బదులుగా ఆనందగా నవ్వాడు. మరిసి కరువైపోనావు, శ్యానా దిన్నాలు కనపడిండావు, ఎట్టుండావు, ఎల్లమ్మ బాగుండదా రంగడు అన్నాడు అంతే ఆప్యాయతగా. రంగి కాస్త దూరంలో నిలబడింది, కానీ మాట్లాడించే ప్రయత్నమైతే చెయ్యలేదు. వినమ్రంగా నిలుచుని నమ్రతగా చూడసాగింది. అప్పుడప్పుడే చురకెత్తుతున్న సూర్యుడిలా మెరుస్తున్న కళ్ళతో కూనిరాగాలేవో తీస్తూ మాటలు వినిపిస్తున్న వైపుకేసి తదేకంగా కళ్ళతోనే వెతుకసాగాడు రంగి చంకలోని చంటోడు. బాగుమంతుడు దయా ఇట్టుండాము రంగా, ఎల్లమ్మకేమి, నేను బాగుండే వరకు అది బాగుంటుంది అంతే హుషారుగా అంటూ మరేదో చెప్పబోయాడు. చంటోడి కేకలు అమాంతం హెచ్చుగా పెరిగేసరికి చూపు చంటోడి వైపునకు మరల్చి, ఊరోరే మీ నాయన మాదిరే ఉండాడు, మాదిరేంటి మీ నాయనే, అసల్లో పనిమంతుడంటే ఈడే అని నవ్వుకున్నారు ముగ్గురు. ఆ పొద్దు సచ్చిపోయి మనల్ని ఏడిపించినాడు, ఇద్దో ఈ పొద్దు నీ బిడ్డ మాదిరి పుట్టి మనకి దగ్గరయ్యి నవ్విస్తున్నాడు. మీ నాయన భలే పనిమంతుడు రా రంగా, కొన గుమ్మలో పెట్టిండే పెత్తినిగిల్ని కన్ను కప్పేసి తేనె పెరక్కొచ్చేసి గుప్పెట్లో పోసి తిన్నావు, ఈ పెద్దబ్బగాడితో ఎవరొచ్చినా కరువు తీరా తేనె తినాల్సిండేదే అనేటోడు. ఓ పక్క దోసెట్లో పోసిండే తేనెని నాకుతూ నీ అమ్మ నాయాల ఏ పట్టు లేకుండా కోతి పిల్ల మాదిరి సరానిపోయి సరాన పనులు ముగించుకొచ్చేసినావు అని
మెచ్చుకునేటోళ్ళం మా జత కాపులందరూ. ఆ మాటకి మీ నాయన కుశ్యాలుగా నవ్వేటోడు. వానమ్మ నాయాలది ఇప్పుడికి నాకు ఈ నర్సి 40 ఏండ్లు అవుతా ఉండదు కదా, ఈ పేటలో ఈ పొద్దుటికి అట్ట అంటోడిని మళ్ళీ ఇంకా చూడలేదురా. బండతేనేమి తోరతేనేమి పెట్టతేనేమి వాని కండ్లుల్లో పడిందంటే అయిపోయినట్టే. కొండలోకి ప్యాడ పిడకలు పచ్చాకులతో పగరగలించుకుని గుప్పమని ఊదరకొట్టి తేనీగల్ని బెదరగొట్టి వగ్గీకి కూడా ఒంటి మీద కొట్టకుండా గబుక్కున తేనె తీసి కిందకు దిగేసే పరిమంతుడు మీ నాయన. అసలు నిజంగా పరిమంతుడంటే వాడే. ఆ రోజుల్ని నెమర వేసుకుంటూ చెప్పాడు ఆనందయ్య. మా అమ్మ నాయన గురించి నువ్వు చెబుతా ఉంటే ఇంకా ఇందామా అని ఉండదు ఆనందన్న, రంగడన్నాడు. ఆనందయ్య రంగివైపు చూపు మళ్ళించి, ఇదురై రంగా, మీ అమ్మ కూడా ఈ అమ్మ మాదిరే ఉండేది. ఈ అమ్మని చూస్తుంటే మీ అమ్మని చూసినట్టే ఉండాది. ఎప్పుడు నిన్ను సంకనేసుకు మీ నాయన వెనకంట తిరగతా సావైనా రేవైనా నీతోనే బతుకు అంటూ మీ నాయన్ని ఏడ పోయినా వదిలేది కాదు. కానీ ఒకదూరి మీ నాయన సేయి వదిలింది అంతే. మళ్ళీ ఇంక తిరిగి కలిసినే లేదు వాళ్ళిద్దరూ. ఆనందయ్య చెప్పి కొనకళ్ళల్లోకి వస్తున్న కన్నీటిని తుడుచుకుని నిట్టూరుస్తూ, ఇంగనే పోతున్న రంగ అని వెనుదిరిగాడు మౌనంగా తలదించుకుని. ఏదో విషాదకరమైన సంఘటన జరిగే వారిని విడిపోయేలా చేసి ఉంటుందని రంగి గ్రహించి మౌనంగా ముందుకడిగేసింది. తల్లిదండ్రుల గురించి ఆలోచనలు సందర్భ కెరటాల్లా ఎగసి ఎగసి పడుతూనే ఉన్నాయి రంగడిలో. ఆ ప్రదేశమంతా గంభీరమైన వాతావరణం నెలకొంది. రంగి రంగడు పాయగా చీలిన మట్టి బాటను యథావిధిగా అనుసరిస్తూ నడక సాగిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్టు ఎంతో స్తబ్దుగా ఉంది. రంగి చూపంతా రంగడినే చుట్టుముట్టి ఉంది. రంగడి మది శూన్యంలోనికి చుచ్చుకుపోయినట్టుగా మొహంలో ప్రస్ఫుటమవుతూ ఉంది. ఆనందయ్య రంగడి తల్లిదండ్రుల జీవితపు జ్ఞాపకాలను గుర్తు చేయడంతో వారి రూపాలని కళ్ళ ముందు దీపంలా వెలిగించుకుని ప్రసన్నం చేసుకుని వారి వడిలో చంటిబిడ్డ అయ్యాడు రంగడు. నాకీ జ్వరమొచ్చిండాదని తెలిసి కండ్లు నిండా కన్నీళ్లు పెట్టుకుని పసిబిడ్డడు పాలకు తనకలాడిన మాదిరి తనకలాడిపోయినాడు ఆ పొద్దు మా నాయన. నాయన ప్రేమ పుట్టతేనే మాదిరి తీయగా ఉంటుందని అబ్బుడే తెలిసినది నాకు. నాయన బెంగను చూసేసి మా అమ్మకి కండ్లల్లో నీళ్లు ముచ్చాల్లా నేలరాలినాయి. మేలచ్చుమో దేనికి ఏడుస్తావు, నా ఒంట్లో ప్యానం ఉండేదాకా నువ్వేప్పుడు ఏడవకూడదు అని మా అమ్మ కండుల్లో నీళ్లు తుడిసినాడు. మా అమ్మ మా నాయన గుండెల మీద వాలిపోతా, బిడ్డకి ఏమయ్యలదులే మామా, జ్వరమే కదా తగ్గిపోతుంది అనింది. మా నాయన నా నుదురు పట్టుకుని చూసి టకామని చేతినెత్తేసి, ఏమే బిడ్డకి జ్వరం హెచ్చ అయిపోయినది, చేయాల్సినవన్నీ చేసేసినాము, ఇంకొకటే ఉండదు దావా. బిన్నిగా అడవికి పోయి సాగర్చి చెక్క తెచ్చి ఉడకపెట్టేసి పోస్తాయి కానీ తగ్గే మాదిరి తల్లదు ఈ ముండ మోసిన ముండ జ్వరం. ఎల్లబారదా ఇంకా గుమ్మినే ఉంటే బిడ్డనే పోగొట్టుకునే మాదిరి ఉండాము అంటూ గభామని లేచి మసికత్తి ఈట ఎత్తుకుని తుండుగుడ్డ భుజాన వేసుకున్నాడు. మామా శాగర్చి మాండ్లు మనడుగులో ఏడుండాయి, కలుంకొరు గుట్ట దాటుకుని దామరాకుల బండ దిగదాల పొదలకుంట దగ్గర పోవాలా, ఈ మధ్యనే ఏనుగులు తిరుగుతుండాయని మేకల బోడిన చెప్పినాడు కదా అనింది అమ్మ ఆందోళనగా. మే బిడ్డకన్నానా మన పేనాలు చెప్పు, బతికేదే మన బిడ్డకోసరం, బిడ్డ లేని మన పేనాలు ఉంటేనేమి పోతేనేమి కానీ దిగులు పడమాక బిన్నిగా పోయి సందేళ్లకంతా వస్తా కానీ బిడ్డ భద్రం చెప్పిపోయినాడు మళ్ళీకి నాయన తిరిగి రానిలేదు. అంతలో రంగి, మామ బెల్లం కొట్టిండే రాయి మదరి గోముండు నావేమి అనింది. రంగి పిలుపుతో తండ్రి ఊహలు అగరత్తుల పొగలా చెదిరి ఆవిరయ్యింది. రంగడి కళ్ళల్లో కన్నీటి ముచ్చపు చుక్కలు మౌనంగా నీడలాలుతున్నాయి.
దగ్ధగా మేళ గొంతుతో ఏదో యోచన చేస్తుండనే రంగి ముభావంగా అన్నాడు. ఆనందప్ప, మీ నాయన్ని జ్ఞాపకం చెప్పినాడు కదా, అదే యోచన చేస్తుండవని నాకీ తెలుసును రంగి అంది. బదులుగా రంగడు, అవునే రంగి, శ్యానా దినాలు అడుగు పోయిండే మా నాయన వస్తాడని మాయమ్మ నేను కండుల్లో ఒత్తులేసుకుని చూసి చూసి అలసిపోయినాం. గూడెంలోని ఇక్కన పక్కనోళ్ళు పెద్ద బిగడు ఇంకా ఏడ బతుకుంటాడు, ఏ ఏనుగో తొక్కి చంపేసింటాది, లక్ష్మికి ఆ పసుపు కుంకం తీసేయండి చెప్పేటోళ్ళు. మాయమ్మ నా మగుడు చచ్చిపోలేదు, యాపొద్దో ఒగబొద్దు వస్తాడని గట్టిగా చెప్పేది. ఒగోపారి నడీరేతల్లో లేసేసి, బిడ్డకి జ్వరం తగ్గిపోయినాదయ్యా, శాగట్ చేసక్క ఇప్పుడు మనకొద్దు, బిన్నీగా వచ్చాయి నిన్ను చూడల్లా అని బరోమని నన్ను పట్టుకుని ఏడ్చేది. మా నాయనంటే మాయమ్మకి పిచ్చి ప్రేమ. అసువంటి మా నాయన ఇడిసిపోయిన దానికి మాయమ్మ అదే దిగులతో కొన్ని దినాలకు చచ్చిపోయి మా నాయన దిక్కడికి పోయినది నన్ను ఒగున్నే ఈడ వదిలేసి రంగడు కన్నీటి పర్యంతమే చెప్పాడు రంగికి. కల్లూరంకలో కుమ్మరోళ్ళు నంజప్ప వరిపైరు దగ్గర ఆగింది రంగి రంగడి ప్రయాణం. పాడు ఏలుకలకి ఇంత దూరం రావాలన్నా అంది రంగి. చేతిలోని వస్తువులు కింద పెట్టి నడుముపై చెయ్యి ఆనించి, ఓమే రంగి, మన కడుపు మాదిరే కదే సేద్యం చేసేటోళ్ళ కడుపు. ఎలుకలు బీట్లు కూడా దొరుకుతాయి, ఆ బీట్లో ఎలకలతో మన కడుపు నిండుతుంది, కానీ సేద్యగాడి కడుపు నిండదే. అదేగాన మడిపైరులో ఎలకల్ని పట్టుకుంటే పంటని అరోకరో కాపాడిన వాళ్ళం అవుతాం, సేజ్జిగాడి నోటికి అంత బువ్వ దక్కుతుంది కాదే. అట్లా నేనే దూరంగా ఉన్నా ఈడికొచ్చినది రంగడన్నాడు. రంగి మనసులోనే మెచ్చుకుంది, పనిమంతుడంటే మా మామే, తన కోసమే కాకుండా ఇంకొకరు బాగా కోరుతుంటాడని. ఇదో సుడి, ఈ కొత్తోళ్ల పెద్ద గనిమిపైనే శ్యానా కంప గట్రా గాదం ఉంటుంది. అట్నింకా ఈ నంజప్పోళ్ల కెయ్యిలోకి సుండు ఎలకలు వచ్చేసి ఒడ్ల కంకెల్ని కొరికి లాకబోయి బొక్కలో దూర్చుకొని బండిగి నిండేదిగా బొక్కలాడుతూ ఉంటాయి అని చెప్పి లుంగి పైకి ఎగ్గట్టి చుట్టూ పరిశీలించి కొంచెం పెద్ద ఎలక బొక్కని కనుక్కొని చుట్టూ చెత్తా చెదారం పక్కకేసి మట్టికుండలో లోపల ఎండుగడ్డి పిడకలు దానిపై పచ్చి ఆకులు కొంచెం వేసి సిద్ధం చేసుకున్నాడు. రంగి పక్కనున్న బండి బాటలో మట్టిని తెచ్చి మడికయ్యల్లో నీళ్లు తెచ్చి మట్టిని బురదలా మెత్తగా పిసికి సిద్ధం చేసి పెట్టింది. గుణపంతో చుట్టూ కాస్త తవ్వి పారతో మట్టి తీసి కుండ పైభాగం పట్టేంతగా గుండ్రంగా తవ్వుకున్నాడు రంగడు. బొక్కకు కుండను బోర్లించి బురదను చుట్టూ సందు లేకుండా కప్పి ఉంచింది రంగి. కుండ అడుగు భాగానికి ఉన్న సన్నని రంధ్రంలో నిప్పు పుట్టించి చిన్న చిన్నగా ఉదరగొట్టాడు. పిడకలు బాగా మండుకుని పిడకలు రగులుకున్నాయి. పచ్చి ఆకులకి సగ తగలగానే పొగ ఎక్కువై ఎలుక పెట్టిన రంధ్రాల గుండా లోనికి వెళ్లేసరికి లోపలకున్న ఎలుకలు ఊపిరాడక చుట్టూ ఉన్న బొరియల నుండి బయటపడగానే రంగి వాటిని పట్టి పట్టి బుట్టలో వేసుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఎలుకలు పడగానే రంగి రంగడి మొహం కాంతివంతంగా వెలిగాయి. వారిని చూసి చంటోడు చిరునవ్వులు పొయ్యించాడు. ఎలుకల కూర పొయ్యి మీద ఉడకతా అంటే వాసన నాలుగీదులకు పాకుతూ జమాయిస్తుంది రంగే అంటూ లోనికి వచ్చాడు రంగడు హుషారుగా. రంగడి మెచ్చుగోలు మాటలకు రంగి మల్లెపువ్వు విరిసినట్టు చక్కగా నవ్వింది. రంగి వైపు తెలిపారా చూస్తూ ప్రేమామృతాల కొలబోతగా నవ్వులు పొయ్యించాడు రంగడు. నిద్రపోతున్న చంటోడు మెల్లగా మూలిగి ఒళ్ళు విరిచి బిగ్గరగా అరిచాడు. వారి నవ్వులు క్షణంలో ఆవిరై ఠక్కున తిరిగి చూశారు చంటోడి వైపు. రంగి వెంబటే వెళ్ళి చేతుల్లోకి బిడ్డను తీసుకుని, యావయ్యా, బిడ్డకి జ్వరం వచ్చిన మాదిరి వాళ్ళు ఉడుగ్గా ఉండాది ఆందోళనగా అంది. రంగి మాటలకు రంగడు క్షణకాలంలో స్తబ్దుగా నిలుచుండిపోయి వచ్చి రాని గొంతుతో, ఏంది మే, ఉండుకున్నట్టు జ్వరం రావటమేంది, నిజంగానేనా అన్నాడు. ఆ మాట అబద్ధమైతే బాగుండునని బిడ్డను దగ్గరగా తీసుకొచ్చి, చూడయ్యా పట్టి చూడు,
రంగికి తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు జరుతున్నాయి. యాడ్ బద్దుమై బిడ్డకి ఏమవుతుంది, చిన్న జ్వరమే కదా, ఏమి కాదు అంటూ రంగుని ఓదార్చాడు. కానీ మరోవైపు రంగడి కళ్ళు చెమగిలుతున్నాయి. ఆ కన్నీళ్లు రంగికి కనపడకుండా దాస్తున్నాడు. సమయం గడిచే కొద్దీ చంటోడి వళ్ళు పొయ్యి మీద పెనంలా వేడి హెచ్చైపోతుంది. రంగి రంగడిలో భయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అప్పటికే చేయాల్సిన వైద్యాలు అన్నీ చేసేశారు, కానీ ఇసుమంతైనా ఆ వైద్యం ప్రభావం చూపలేదు. ఆ రాత్రి ఆందోళనల మధ్యన గడిచింది. తెల్లవారి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, రంగి అడవికి పోయి శాగర్చి చెక్క తెచ్చేది ఒకటి దోవ, నేను పోయేస్తాను అన్నాడు. టవల్ని భుజాన వేసుకుని ఈటే మసగత్తి ఎత్తుకుని మరో చేత్తో చిక్కం ఎత్తుకుని అచ్చంగా రంగడి తండ్రి పెద్దబ్బి మాదిరి. రంగి ఆందోళనతో, నా శాగర్చి బాండ్లు మన అడవిలో ఏడుండాయి, కలం కోరి గుట్ట దాటుకుని దామరాకుల బండ దిగుతాల పొదలకుంట దగ్గరికి పోవాలి కదా, అబ్బుట్లో అత్తకి మామ దూరం అయినట్టు నాకి నువ్వు దూరం అయిపోతావేమో అని భయమవుతా ఉండాది. ఆ పొద్దు మామ చెప్పినట్టు నువ్వు చెప్పొద్దు, నాకు బిడ్డే ఎట్లనో నువ్వు అట్లని సావైనా బతికేదా నీతోని, బతికితే ముగ్గురు బతుకుదాం, చచ్చిపోతే ముగ్గురు చచ్చిపోదాం, ఈ ఆటకి పోయినా కూడా నేను వస్తా అంటూ కరాఖండిగా చెప్పింది రంగి. ఆమె ఆదుర్దార్థమై, అట్టాగేలే వద్దు కానీ అన్నాడు. బ్రతుకు పాఠాలెన్నో నేర్పిస్తుంది. కొన్ని అనుభవాలు పాఠాలుగా మారి ముందుకు నడిపిస్తాయి. రంగడి అమ్మా నాయనల జీవితంలో జరిగినవన్నీ పాఠాలకు మళ్ళీ ఇప్పటికీ బల్లె వేసుకుంటూనే ఉన్నాడు. రంగి పక్కనే ఉంటే తనకు ఏమీ కాదు. ధైర్యమిచ్చే లక్ష్మిల పక్కనే ఆసరాగా ఉంటుంది. నేను పక్కనుంటే రంగికి కొండంత ధైర్యం, ఆకాశమంత సంతోషం కూడా. ఇద్దరము ఉంటే ఇక బిడ్డకి ఇంకేమి లోటు. ఎంతటి జ్వరం మాటు వేసి ఉన్నా బయటికి రప్పించేసేను. మాటేసి పొలాలను మట్టు పెడుతున్న ఎలుకల్నే పట్టేస్తున్న మాకు ఈ జ్వరం ఒక లెక్క. ముగ్గురము కలిసి ఇట్టా పోయి అట్టా సాగర్చి చెక్క తేలేము, బుడ్డి జ్వరాన్ని ఇట్టే మాయం చేసేయము అనుకుంటూ రంగడు ధైర్యంగా అడవి వైపుకు అడుగులు వేశాడు. ప్యానాలిచ్చే రంగి ప్యానాల కంటే మిన్నగా కాపాడుకుంటున్న బిడ్డలను ఇంకా దగ్గరగా పదవి పట్టుకుని మూడు వందల 375వ వినిపించే కథ VK375 శ్రీ కేవి మేఘనాథ రెడ్డి గారి కథ పనిమంతుడు విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు. వినిపించే.